हेलो गाइस, नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट। गाइस, मीरु क्रिकेट लो नार्मल गा चूसुंटारु, प्राक्टिस लो गावोच्चु लेदा एदैना वेरे मैचेस लो गावोच्चु, वाळ्ळु क्रिकेट प्राक्टिस चेयडं कोसं बॉल थ्रोइंग मिशीन्स नि अयिते यूज चेस्तारन्नमाट। ई रोजु ई वीडियोलो मेमैते ओक बॉल थ्रोइंग मिशीन अयिते तयार चेयबोतुन्नाम। सो दान्नि ఎలా అంటే మీరు ఇక్కడ కింద చూడొచ్చు, రెండు సైకిల్ వీల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కావచ్చు, వీటిని యూజ్ చేసి అంతేకాకుండా అక్కడ మీరు చూసినట్లయితే ఒక నీళ్ళ మోటార్ అయితే ఉందన్నమాట, ఆ మోటార్ని యూజ్ చేసి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉండే ఐటమ్స్నే యూజ్ చేసి మేము తయారు చేయబోతున్నాం ఒక బాల్ థ్రోయింగ్ మిషన్ని। సో ఎగ్జాక్ట్లీ దాన్ని ఏమంటారు, దాని టర్మ్ అయితే నాకు గుర్తుకు లేదు, అందుకనే బాల్ థ్రోయింగ్ మిషన్ అంటున్నా। సో దాన్ని అయితే గైస్ మనం మన వేలో తయారు చేయబోతున్నాం, ఆ తర్వాత దాన్ని యూజ్ చేసి క్రికెట్ అయితే ఆడబోతున్నాం అన్నమాట। అది ఈ రోజు రెడీ అవుతుందా రేపు రెడీ అవుతుందా మాకే తెలియదు, బట్ ఒక విషయం అయితే తెలుసు, ఖచ్చితంగా మేమే దాన్ని తయారు చేసి తీర్దాం ఈ వీడియోలో। సో లేట్ చేయకుండా మీరు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం। సో ఇక్కడ మీరు చూడొచ్చు పైన మనం సైకిల్ వీల్స్ని అయితే నేను మీకు చూపెట్టాను కదా, వాటిని ఫిట్టింగ్ చేయడం కోసం పైప్ని ఒక రాడ్ని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నామన్నమాట। సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్క్రూస్ ఫిట్టింగ్ కోసం అయితే ఇలా కట్ చేశాను, మీకు ముందు ముందు అయితే అర్థమవుతుంది। టాప్లో ఇక్కడైతే మనం హోల్ చేయాల్సి ఉంటుంది ఒక సైకిల్ వీల్ని కూర్చోబెట్టడం కోసం, ఆ తర్వాత ఇక్కడ కూడా మనం సేమ్ కింద ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ అయితే వేసుకోవాలి వీల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం। సో ఇక్కడైతే ఇంకో హోల్ చేస్తున్నాం। బాల్ని త్రో చేయడం కోసం మన మెకానిజం వచ్చేసి రెడీ అయితే అయిపోయింది। సో ఇది గాల్లో అయితే నిలబెట్టలేము, దీనికైతే ఒక బేస్ కావాల్సి ఉంటుంది। బేస్ కోసం మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఉన్న ఈ రాడ్స్ని యూజ్ చేసి ఒక పర్ఫెక్ట్ బేస్ని అయితే తయారు చేస్తున్నాం। దానిపైన ఈ సిస్టమ్ని కూర్చోబెట్టినట్లయితే దానికి తర్వాత మోటార్ని కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వీల్స్ అయితే తిరుగుతాయి। ఫస్ట్ ఒక బేస్ని అయితే తయారు చేద్దాం। వెల్డింగ్ని యూజ్ చేసి మనం చాలా వీడియోలు షూట్ చేస్తున్నాం కదా, మీరు రీసెంట్గా చూసినట్లయితే ఎంఎస్ ధోని థ్రెడ్ ఆర్ట్ వీడియో కావచ్చు లేదా లాంగెస్ట్ బైక్ కావచ్చు, వాటిని తయారు చేసినప్పుడు నా ఫేస్ స్కిన్ మొత్తం బర్న్ అయితే కావడం జరిగింది, మీరు చూడవచ్చు మీరు చూస్తేనే కనిపిస్తుంది। ఆటోమేటిక్గా 2-3 డేస్ తర్వాత ఓకే అవుతుంది, బట్ అయినా సరే ప్రాబ్లం అయితే అవుతుంది, దానికోసం ఈ ఆటో డార్కెనింగ్ హెల్మెట్ని అయితే తెప్పించినాం అన్నమాట। సో ఇది వచ్చేసి ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది, అంటే నార్మల్గా చూసినప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, మనం వెల్డింగ్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా అదైతే డార్క్ అయిపోతుంది అన్నమాట। సో దీన్ని యూజ్ చేసి మేమైతే వెల్డింగ్ చేయబోతున్నాం, ఫేస్కి అయితే ఏం కాదు। ఒకవేళ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఆర్డర్ చేసుకోరు, సూపర్ ఉంది అయితే। ఇప్పుడు దీన్ని యూజ్ చేసి వెల్డింగ్ చేస్తున్నాం। ఈ ఎక్స్పెరిమెంట్లో చక్రాలను తింపడం కోసం బాల్ని ఫాస్ట్గా త్రో చేయడం కోసం నీళ్ళ మోటార్ని యూజ్ చేయబోతున్నామని చెప్పాను కదా, అది వచ్చేసి ఇదే అన్నమాట। దీనికైతే ఈ విధంగా ఒక ప్లేట్ని వెల్డింగ్ చేసాం, ఇది చాలా గరం ఉంది, అంతేకాకుండా దీనికి మనం చైన్ వేయడం కోసం సైకిల్ బ్యాక్ వీల్కి ఏదైతే మనకు చక్రం ఉంటుందో దాన్ని కూడా దీనికి వెల్డింగ్ అయితే వేయబోతున్నాం అన్నమాట। ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం తిరగడం జరుగుతుంది, దీనికి మనం వీల్కి కనుక చైన్ వేసామనుకోండి రెండు కూడా రొటేట్ అయితే కావడం జరుగుతుంది। సో ఫస్ట్ దీని అయితే వెల్డింగ్ చేస్తున్నాం దీనికి। బేస్ని తయారు చేస్తూ చేస్తూ కంప్లీట్గా చీకటి అయితే అయిపోయింది, అయినా సరే లైట్స్ పెట్టుకొని చేసేవాళ్ళము, బట్ లైట్ ఆన్ చేయగానే పురుగులు వచ్చేసి బతకనిత్తలేవు। సో అందుకోసమే నెక్స్ట్ రేపు అయితే దీనికి సంబంధించిన బేస్ని అయితే తయారు చేద్దాం అండ్ వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం ది నెక్స్ట్ డే। సో ఎస్టర్డే మీరు చూసారు కదా గైస్, ఈ బేస్ని తయారు చేస్తుంటే చీకటి అయితే అయిపోయింది, సో ఫైనల్లీ ఈరోజు అయితే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేసేసాం। ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూడొచ్చు, ఈ స్ట్రక్చర్లో బేస్ని అయితే తయారు చేయబోతున్నాం, ఇంకా తయారు కాలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నా।
सो వీటన్నిటిని మనమైతే ఫస్ట్ వెల్డింగ్ అయితే కొట్టుకుందాం ఈ విధంగా బేస్ తయారైన తర్వాత దీనికి మోటార్ ని అయితే ఫిక్స్ చేద్దాం అండ్ ఆ మోటార్ తో వీటిని అయితే నడిపిద్దాము సో ఫస్ట్ ఈ బేస్ కి అయితే మళ్ళీ వెల్డింగ్ కొడుతున్నాం मेरी इक चूड़ो मैं बेस वे रेडी अच्छे आईपोई इक्ट सैड मोटर ने सैटम कोसम इंको चेस तैयारनम दीन पैन मोटर वे विधा फिक्स काव जरूर सो फस्ट बेस वेल्डिंग कोड़ना यह बेस की मोटर ने अब फिस्म इकड़ मोटर उदा दी पर्फेक्ट स्टाइ वेल्डी इन ये पोजिशन आ पोजिशन मन वेल्डिंग वे दी चेन वेसको अंड वीडियो शूटे मैं सब्सक्रैबर अच्छे सो वीलू चूस्टर एम तैयार एनजे गाइस मनम मिशन की इंत टैर् टेस्टिंग अच्छे चसा स्टार्टिंग चूपा कीन टेस्ट वेबोनामे बट मोटर वे स्पीड दिंपलेकें सो अंदमे इलांट टैर्सकोचा इप्ड वीट फिस् टेस्ट चूस्तम वर्क चूपस्ता सो फस्टे चैर फिस्ना यह चैर फ्रेम पैन प्रापर बैलेंस मनमक स्पीड तो बॉल थ्रो चेसे विधा से सैकंडे सो मल्ल रेपैते कल गाइस मन मिशीन आलमोस्ट रेडी अन्मा इप्ड कोई बाल्स दींप टेस्टिंग वेस्तना ऐक्चुअली वर्क का दींट बाल स्पीड लेट्स स्टार्ट सो चूसर कदा गाइस सक्सेसफुल मन मिशीन वे वर्क अतुदे अंत का नरेंद्र मूड सारे बोल्डन सो इपड़े दी फल रेडी फाइनल अंत दी कंप्लीट पेंटे वस्तमन मोतम फाइनल आउटपुट तरह मे चूपा सो फस्ट दी मोतम कलरिंग वेकंद सो मिशीन वे अट्ठा वेटते लेदन लाइट वेटे उ दी मैं एक्कालंटे आराम से बट प्रॉब्लम एंटे दी बैटरी कावा अंत करंट सप्लाई कावासी मेरे करंट सप्लाई इच्छा सर ले बैटरी पेकना सर इन्वर्टर बैटरी पर्फेक्ट वर्क सो इन दीन पेंटे I got problems on problems on problems on problems on problems on problems I solve them I run through the money the pressure be calling left on my blessings I feel like I'm falling the birdie is back tell me I'm garbage I'm going through something that's why I ain't calling phone in progression it's all that I wanted to phone I even my jig boy फाइनली मन मिशीन को मनमे पेंटिंग वैसा मोटर को रेड कलर मिगता पार्ट्स अनेटी डिफरेंट डिफरेंट कलर्स वैसा सो फाइनल वे रेडी आई सो इपड़े दी मन स्टाइल टेस्टिंग अंड बॉल एंत फास्ट वस्तु असल दी आपगलता लेदा आड़गलता लेदा चुदा सो लेट्स स्टार्ट द टेस्टिंग सो चूसर कदा गाइस बाल वे चला अंत चाल फास्ट मतीन वे हार्डली रे बाल टे ईद बास्ते सो मूड बाल मिस्व जरिए अंड स्पीड अर्थम चला अंत चला स्पीड हो स्पीडोमीटर उठाई असल ऐक्चुअल असल इंत स्पीडे सो इपड़े गाइस ने बैटिंग के चूदा नैने को मिस्ता बो घोर स्पीड
ఘోరంగా స్పీడ్ వస్తున్నాయి బాల్లు అండ్ ఫస్ట్ బాలే యార్కర్ పడ్డది బోల్డ్. నిజంగా అసలు నేను అక్కడ నుంచి బాల్ వేసినప్పుడు కావచ్చు లేదా వీళ్ళు ట్రై చేసినప్పుడు చూసినప్పుడు కావచ్చు బాల్ స్లోగానే వచ్చినట్టు అనిపించింది. మీ కెమెరా ఎట్లా కనిపిస్తుందో తెలియదు బట్ లైవ్లో చాలా అంటే చాలా ఫాస్ట్ వస్తుంది. స్పీడ్ బౌలర్ బౌలింగ్ వేస్తే ఎట్లొస్తుంది అందుకంటే స్పీడ్ వస్తుంది. మొత్తం బాల్ ఇట్లా రౌండ్ షేప్లో వస్తుంది కదా ఇసిరెత్తే ఆ రెండు టైర్ల మధ్యలో ఇరికొచ్చేవారు కావచ్చు బాల్ షేపే డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మా బాబు అయితే టెస్టింగ్ చేస్తుండు చూద్దాం ఎన్ని బాల్ కొడతాడో. చిన్నప్పుడు మాకు క్రికెట్ నేర్పించింది మా బాఫే సో చూద్దాం. కాసి ఇప్పుడు మా తాత అయితే పడతాడు సో చూద్దాం ఎన్ని బాల్ కొడతాడో. సో ఫైనల్లీ గాయ్స్ చూసారు కదా చాలాసేపు క్రికెట్ అయితే ఆడినాం అన్నమాట అండ్ బాల్ వచ్చేసి దీంట్లో నుంచి లిటరల్లీ చాలా స్పీడ్ వస్తున్నాయి. అందుకని మానవుడు షూస్ లేకున్నా కానీ ప్యాడ్లు కట్టుకున్నాడు ప్లస్ గ్లౌజులు అయితే వేసుకున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉంది, ఘోరంగా స్పీడ్ వస్తుంది. అందరం ఆడినాం క్రికెట్, చాలా బాల్స్ ఆడినాం. ఆల్మోస్ట్ ఒక 2 గంటలు అవుతుంది కావచ్చు కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాము. సూపర్ అనిపించింది. ఒకసారి మిషన్ కాడికి పోదాం పారి. దీన్ని తయారు చేయడం కోసం అయితే మా టీం మొత్తానికి 3 రోజులు అయితే పట్టింది. బట్ 3 రోజుల కష్టం ఏదైతే ఉందో అదైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ లెవెల్లో అయితే గైస్ ఈ మిషన్ అయితే వర్క్ కావడం జరిగింది అన్నమాట. సో ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ పెద్ద టైర్స్ పెట్టడం, దాన్ని రెక్టిఫై చేసి చిన్న టైర్స్ పెట్టి దీన్ని స్టార్ట్ చేయగానే బాల్ వచ్చేసి రఫా రఫా అని వెళ్తుంది. అండ్ ఇంకా వీటిని ఇంకా టైట్ చేసామనుకోండి అంటే ఒక దగ్గర కనుక పెట్టామనుకోండి ఇంకా ఫాస్ట్గా బాల్ వెళ్తుంది. బట్ దాన్ని డీల్ చేసేది అయితే మాతోని కాదు, ఇది ఎక్కడ దగ్గర దెబ్బ తాకుతా. అందుకోసమే దీన్ని పర్ఫెక్ట్, మాకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ మందని సెట్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ గైస్ ఇది మేము తయారు చేసిన బాల్ థ్రోయింగ్ మెషిన్. 3 రోజులు కష్టపడ్డాం. సో వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయాలి అయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఈ మెషిన్తో ఇంకా ఏమేమి ఎక్స్పెరిమెంట్లు ఏమంటారో కామెంట్ అయితే వేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.